మరికాసేపట్లో రైతుల ఆందోళనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవబోతోంది. 10:45 అపాయింట్మెంట్ ఖరారైంది. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్తామన్నారు కాంగ్రెస్ నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన మెమరాండం అందిస్తామని చెప్పారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు రైతులు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం ఆగదంటున్నారు రైతులు. రైతుల ఆందోళనతో చిల్లా ఘాజీపూర్ సరిహద్దును మూసేశారు. నోయిడా ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు వేరే రూట్లలో వెళ్లాలని సూచించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. కాజేపట్లో రైతుల ఆందోళనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవబోతోంది. ఎగ్జాక్ట్లీ 10:45 అపాయింట్మెంట్ ఖరారైంది. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్లబోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన మెమరాండం అందిస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు రైతులు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు రైతులు. రైతుల ఆందోళనతో చిల్లా ఘాజీపూర్ సరిహద్దును మూసేశారు పోలీసులు. నోయిడా ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు వేరే రూట్లలో వెళ్లాలని సూచించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.